నువ్వు అనుకుంటే ఉద్దేశమే. ఎందుకండి అలా భయపెడతారో పిలవకుండా. ఎన్నిసార్లు పిలిచాను అక్కడి నుంచి నిన్ను, ఒకసారన్నా పలికావు నువ్వు. సర్లే ఏంటో చెప్పండి. ముందు ఆ టీవీ మ్యూట్లో పెట్టు. అంత భయం ఉన్నదా నువ్వు? అదే సినిమా చూడడం ఎందుకే? ఏం చేయనండి, హర్రర్ మూవీస్ ఏమో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కానీ నాకేమో భయం, అందుకే ఏదోకలా ధైర్యం తెచ్చుకుని చూస్తున్నా. మంచి పని చేసావులే, నా షట్ ఐరన్ చేయమని చేసావా? చేసి లోపల పెట్టానండి. సర్లే నాకు లేట్ అవుతుంది, వెళ్తున్నా. లేట్ అవుతుందా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే మూవీ చూస్తూ నీకు బ్రెయిన్ తప్పింది ఏంటి? చెప్పాను కదా మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలని. నాకేం బ్రెయిన్ పోలేదండి, మీరు వెళ్ళాలి అని చెప్పారంతే, ఎప్పుడు వెళ్ళాలో చెప్పలేదు. ఈ రోజే వెళ్ళాలి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వెళ్ళాలా? ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తారండి? పెళ్లిలో మా ఫ్రెండ్స్ అందరూ కలుద్దాం అనుకుంటున్నాం, కొంచెం లేట్ అవ్వచ్చు. ఏంటి లేటుగా వస్తారా? అప్పటి వరకు నేను ఒకదాన్నే ఉండాలంటే నాకు భయం అండి. భయం అంటావు, మళ్ళీ హర్రర్ మూవీస్ పెట్టి చూస్తాను నేను, చిన్నపిల్ల ఏంటో భయపడ్డానికి. చూసినంతసేపు బాగానే చూసానండి కానీ ఇప్పుడే ఎందుకు చూసానా అని భయం వేస్తుంది. అది చూడక ముందే ఆలోచించుకోవాలి, చూసాక భయం ఎందుకే? ఏమో అండి, ఎందుకో చాలా భయం వేస్తుంది, ఏ పక్క నుంచి ఏ దయ్యం వస్తుందో అని. మరి ఇప్పుడు నేను పట్టుకెళ్ళాక సుసానా నుంచి దయ్యాలు లేచి మరి వస్తాయే. ఏవండి మీ మాటలతో ఇంకా భయపెట్టకండి. మరి నీకు అంత భయంగా ఉంటే మీ అమ్మకి ఫోన్ చేసి రమ్మను. మా అమ్మ ఊర్లో లేదండి. ఎక్కడ సచ్చిందో? అదేనే, ఎక్కడ పోయింది అంటున్నాను. పక్కింటోళ్ళు ఎవరో గుడికి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిందంటండి, రేపు వస్తుందంట ఊరు నుండి. అయితే టీవీ కట్టేసి శుభ్రంగా పడుకో. అదేదో మీరు పెళ్లికి వెళ్ళడమే మానేయచ్చు కదండి. ఏంటే వేషాల, వెళ్ళక వెళ్ళకి పెళ్లికి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ ని కలుద్దాం చెప్పి మానేయాలా? ఎలా? అమ్మో ఇప్పుడు ఇంట్లో నేను ఒకదాన్నే ఉండాలా? పోనీ ఎవరినైనా తోడు పిలుచుకుందామంటే ఇంత నైట్ ఎవరు వస్తారు? అమ్మో ఇప్పుడు ఈ టీవీ ఎందుకులే? సరేనే. ఏవండి కనీసం నేను వండుకునేంత వరకు అయినా ఉండండి. మరి ఇప్పుడు దాకా వండుకోకుండా టీవీ చూసావా? మీరు వెళ్తారని నాకు తెలియదు కదండి, త్వరగా చేసుకుంటాను కూర్చోండి. నేను వెళ్ళాక చేసుకోవా, నేనుండి ఏం చేయాలి, నేనుకైనా వండాలేంటి? అది కాదండి, ఈరోజు ఎందుకో చాలా భయంగా ఉంది, అందుకే త్వరగా తినేసి పడుకుండి పోదామని ప్లీజ్ అండి. కానివ్వు, కానీ త్వరగా అయిపోవాలి. ఏం చేసుకుంటున్నావే? త్వరగా అయిపోవాలని చెప్పి చపాతి చేసుకుంటున్నానండి. ఏంటి అది, ఏబిసి అని ఉంది, దేనికది? ఇదా అండి, ఇది డివైన్ ఫుడ్స్ వాళ్ళ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండి. మనం ఈ మూడు డైలీ మన వంటలు యూస్ చేయాలంటే కష్టం కదండి, సో డివైన్ ఫుడ్స్ వాళ్ళు ఇవన్నీ పౌడర్ చేసి మనకు అయితే ఇస్తున్నారనమాట అండి. ఇందులో అయితే ఎటువంటి షుగర్ కూడా యూస్ చేయాలన్నమాట. అలాగే లేడీస్కి అయితే బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ పెంచుతుందన్నమాట అండి. ఇది మనకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఇది మనం చపాతీలో వేసుకోవచ్చు, లేదంటే మిల్క్లో కలుపుకుని కూడా తాగేయచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే పిల్లలకి అయితే ఇమ్యూనిటీని పెంచుతుందండి, అలాగే ఉమెన్ స్కిన్ అయితే చాలా గ్లోగా తయారవుతుంది అనమాట, అలాగే మన ఐ సైట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి డివైన్ ఫుడ్స్లో అయితే నయన్తార అలాగే విఘ్నేష్ శివన్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అలాగే ఇది మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుండే తమిళనాడు ట్రెడిషనల్ సూపర్ ఫుడ్స్ నుంచి అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది మనకి చాలా తక్కువ అంటే 200 to 300 రూపీస్లోనే వస్తుందండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది, అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ పై. ఓ దీని ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? హా అండి. అదేంటే కర్రీ ఏం చేసుకోలేదు?
మనం ఆల్రెడీ ముందే పిండిలో ఏబీసీ పౌడర్ వేస్తాం కదండి, కాబట్టి ఇలా ఉత్తి తిన్నా కూడా చాలా బాగుంటాయి. కానీ నేనైతే ఈ గుల్కంద్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది కూడా డివైన్ ఫుడ్స్ నుంచే ఆర్డర్ చేశానమాట. ఇందులో మనకి అస్సలు షుగర్ వాడర్ అండి, మొత్తం 100% కూడా ప్యూర్ హనీనే యూజ్ చేస్తారనమాట. ఈ గుల్కంద్ రోజ్ పెటల్ జామ్ అనేది రోజ్ పెటల్స్తో చేస్తారండి. రోజ్ పెటల్ వల్ల మన స్కిన్ టోన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇది లేడీస్కి బాగా యూజ్ అవుతుందండి, బ్యాడ్ స్మెల్ అది పోగొడుతుంది అనమాట. అలాగే ఈజీ డైజెషన్ కూడా అవుతుందండి. ఇప్పుడు నేను ఇదైతే చపాతి మీద స్ప్రెడ్ చేసుకుని తిందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే దీంతో మిల్క్ షేక్ చేసుకోవచ్చు, మనం మిల్క్లో కలుపుకొని తాగొచ్చు, ఇంకా డిజర్ట్కి ఏదైనా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఒకటి మీరు తింటారా? అయినా మీరేం తింటారులే, ఇప్పుడు పెళ్ళికెళ్ళి అక్కడ మంచి మంచి ఫుడ్ తింటారు కదా. తింటారులే, కానీ ఒకసారి టేస్ట్ చూస్తాను. ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? సో ఇవి మన హెల్త్కి అయితే చాలా మంచివి అండి. మనం అప్పటికప్పుడు అయితే డైలీ చేసుకుని తినలేము కదా. డివైన్ ఫుడ్స్ నుంచి అయితే నేను కామెంట్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అన్నీ కూడా న్యాచురల్ క్యాన్ షుగర్ లేదంటే హనీ ఇటువంటివి మాత్రమే యూజ్ చేస్తారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరే, డోర్ అది లాక్ చేసి పడుకొని తొందరగా వచ్చేస్తాను. ఏవండి, నా గురించి పెళ్ళికి మానేయలేరా? మళ్ళీ మొదలు పెట్టింది రా బాబు. నిన్న ఎవరు చూడమన్నాడా? అది ఏం సినిమాలు కట్టా? సరే బాయ్. ఇల్లంతా ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? ఏ కిటికీలోంచి ఏదయ్యం వస్తుందో ఏంటో. ఈయనేమో ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఐడియా, లైట్లన్నీ వేసేస్తే ఇంకా ఇంట్లో ఎవరు పడుకోలేదని చెప్పి దెయ్యాలు రావు. అమ్మా, ఇప్పుడు ఇల్లంతా వెలుగొచ్చింది. ఎప్పుడు వస్తారో ఏంటో, ఈ నచ్చలో భయంతో పోయేలా ఉన్నాను. అదేంటి కటిన్లు అలా ఊగుతున్నాయి? కిటికీలు తీసున్నాయా? ఏంటి ఏవో సౌండ్స్ వస్తున్నాయి? అమ్మో, మా ఆయన దయ్యాన్ని కొట్టేసాను. చిత్త ఏమంటున్నానండి?
ఏవండి అమ్మో, ఇదంతా నా కళ. ఇలాంటి పీడకళ్ళు వస్తున్నాయేంటి? ఇదేంటి లైట్లు అన్నీ వేస్తున్నాయి? ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ. ఏంటి ఆ బొట్లు ఆ బుక్లను? అసలు అవతారం ఏంటి? నేను పడుకోమంటేనే ఏం చేయనండి. మీరు వెళ్ళిన కాడి నుంచి చాలా భయం వేస్తుంది. పడుకుంటే మంచం కింద నుంచి ఏదైనా వచ్చేస్తుందో అని చెప్పి దేవుడు బుక్కులు తెచ్చుకుని చదువుకుంటున్నా. వసి ఏంటి అసలు నీ దయ్యం కోసం సాయంత్రం నుంచి? నా భయం మీకు గోల్లాగే ఉంటుందిలేండి. అయినా ఇంత లేట్ అయింది ఏంటి? నీకు వెళ్లే ముందు చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాను, లేట్ అవుద్దని. అవును, బయట నుండి వచ్చారు కదా, కాలు కడుక్కునే వచ్చారా? లేదే, కడుక్కోలేదే. అయినా నీ షూ వేసుకునే కదా వెళ్ళాను. నేను కాలు కడుక్కోమంది మీ కాళ్ళకు దుమ్ము అంటుకుంటదని కాదండి. మరి అసలే మీరు కళ్యాణ మండపానికి వెళ్ళొస్తున్నారు. వచ్చే దారిలో శ్మశానం నుండి ఏదేమో మీకు కూడా వచ్చేస్తే. ఏంటి అసలు నువ్వు ఈ కాలంలో కూడా దయ్యాలని నమ్ముతున్నావా? పోనీ, దయ్యాలు ఉన్నాయి అనుకో, నాకు కూడా వచ్చిన దయ్యం వెనకపోద్దని కాలు కడుక్కుంటేనే. ఏమో అండి, అవన్నీ నాకు తెలీదు. వెళ్ళి కాలు కడుక్కుని రండి. ఓహో, ఇప్పుడు నీకు కాలు కడుక్కుంటే నాతో పాటు లోపలికి వచ్చిన దయ్యం వెనక్కి వెళ్ళిపోద్దా? సర్లే, బయట లైట్లు అన్ని వేస్తున్నట్టున్నాయి, వెళ్ళి కట్టు. నాకు భయం అని చెప్పాయి కదండి, లైట్లన్నీ వేసుకుని లోపల కూర్చున్నాను. మీరు వెళ్ళి కట్టేయండి. వేషాలా? వెళ్ళి కట్టు. ఇదేంటి టీషర్ట్ ఎలా అయిపోయింది? మసిగొడ్డకు కానీ వాడేసింది ఏంటి? కట్టేసాను, ఇది ఒక్కటే ఉంది. అయినా ఇదేంటి, ముందు ఇక్కడే కట్టుకుని తర్వాత కిచెన్ దగ్గర కట్టుకుంటే రూమ్ కి దగ్గరగా ఉందను కదా. చీ, మట్టి బుర్ర. అదేంటి ఈ లైట్ నేను కట్టేశాను కదా, మర్చిపోయి ఉంటానులే థింగర్ దాన్ని. దడ 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 దడలాడే యద సడి డమరుకమై బడి 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 దూకే పదగతి తాండవమై పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉలకలు వెయ్యి పరుగులు తీ బిర 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 ఉలకలు వెయ్యి చల 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 బిర 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 చల 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 బిర బిర. ఓ నో.
అయ్యో చూసుకోలేదండి, సారీ అండి. చూసుకోపోవడం ఏంటో, ఎంత పెద్ద కొల్లేసుకుని. అంటే బయట లైట్లన్నీ కట్టేశాను కదండి, చీకట్లో ఏదేం వచ్చేస్తుందో అని చెప్పి కంగారుగా పరిగెట్టుకొచ్చేసా. ఇంకొకసారి కానీ దయ్యం అన్న మాట నోటి నుంచి తాతలు కంటే స్టోర్ వేస్తాను. అమ్మో అంత పని మాత్రం చేయకండి. అయినా ఏంటి, ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా సరే ఇంకా దయ్యాలు భూతాలు గాడి గుడ్డ అంటో. లేదండి, నిజంగానే దయ్యాలు ఉంటాయి. ఒకసారి మా ఇంటి దగ్గర అమ్మాయికి ఏమైందంటే, తను పడుకున్నప్పుడు గాలి వాలి అలా నడుచుకుంటూ శ్మశానంలోకి వెళ్ళిపోయిందంటండి. ఉదయం లేచి నేనేంటి శ్మశానంలో ఉన్నానని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళావని అడిగితే రాత్రి నాకు దెయ్యం పట్టి నన్ను అలా తీసుకెళ్లిపోయిందని చెప్పిందంట. ఒసే పిచ్చిదానా, ఆ అమ్మాయి నైట్ ఏలావ దగ్గరికి వెళ్ళి ఉదయం వచ్చి దెయ్యం అని చెప్పి కవర్ చేసినట్టుంది వాళ్ళ పేరెంట్స్ దగ్గర. లేదండి, నిజంగానా అమ్మాయికి దెయ్యం పట్టి. ఆపు, పడుకో. ఏవండి, ఆ లైట్ ఉంచండి, చీకట్లో ఏం పడుకుంటాం. అందుకే కదా ఆ పక్కన బెడ్ లైట్ ఉన్నదే. ఆ లైట్ కూడా ఉంచండి. అయిపోయింది.